ముందుగా ఎవడే సుబ్రహ్మణ్యం టీం అందరికి కంగ్రాచులేషన్స్. నాగి ఆకలి ప్రపంచాన్ని తినేయాలంత ఆకలి అని ఒక డైలాగ్ ఉంటుంది నాజర్ది, అంత ఆకలి నాగికి ఉంది. కాబట్టి తక్కిన టీం అందరికీ ఆకలి పుట్టించాడు. ఇది చాలా కసితం చేసింది, చాలా ఏమంటారు ఒక కొత్త నిర్వచనం, కథ చెప్పాలి అంటే ఆ కన్విక్షన్ ఉంటుంది కదా, ఆ కన్విక్షన్ పేపర్ మీద ఎంత గొప్పగా ఉందో, పేపర్ మనకు తెలియదు కాబట్టి అది ఎంత గొప్పగుండి ఉంటుందో మనకు అర్థమైపోదు. తెర మీద చూస్తే ఈ కథని పేపర్ మీద రాయడం కూడా చాలా గొప్ప విషయం వినండి. ఇలాంటి కథని పేపర్ మీద పెట్టడం కూడా కష్టమే. అట్లా ఆకలి లేకపోతే రాయలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఏ సినిమాకి నేను ప్రత్యేకంగా నా సినిమా కూడా దండం పెట్టుకోలే ఈ సినిమా హిట్ కావాలని. ఈ సినిమా మాత్రం పెట్టుకున్నా నాగి, ఎందుకంటే నాగి మీ అందరికీ హీ మస్ట్ బి ఎ డైరెక్టర్ బట్ దెన్ వీ హ్యావ్ నెవర్ మెట్ ఇన్ కాలేజ్ బట్ వీఆర్ క్లాస్ కాలేజ్ మేట్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రియాంక. ప్రియాంక, ఐ రిమెంబర్ ఇయర్స్ వెన్ యూ స్పోక్ అబౌట్ గుడ్ సినిమా డూయింగ్ లైక్ యు నో యువర్ యూసీఎల్ఏ డేస్, యువర్ ప్యాషన్ ఫర్ సినిమా, హౌ డూ యూ వాంట్ టు డూ ఎ ఫిల్మ్, ఇవన్నీ గుర్తుందా? యూ యూస్ టు స్పీక్ లైక్ టన్స్ అండ్ టన్స్ అబౌట్ సినిమా, లైక్ ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ నువ్వు చెప్పిన దానికంటే చాలా గొప్పగా ప్రొడ్యూస్ చేసావు. కంగ్రాచులేషన్స్ స్వప్న. నానిగారు సార్ మీకు కథ చెప్పాలంటే ఒక అనుకుంటాం ఇప్పుడు నాన్నగారికి కథ చెప్పాలి పోయి అని ప్రిపేర్ అవుతాం, స్క్రిప్ట్ రాసుకొని ఇది బాగుంది ఇదైతే నాన్నగారు సెట్ అవుతారని. ఓ డైరెక్టర్ నాన్నగారికి కథ చెప్పాలనుకునే లోపల నేను సినిమా రిలీజ్ చేస్తాడు. యూనో దిస్ మూవీ ఈస్ గోన్ బి డిఫరెంట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక దమ్మున్న డైనమిక్ ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్ కన్విక్షన్ ఉన్న ఎమెచ్యూర్ డైరెక్టర్ కథ చెప్తే దాన్ని నమ్మి యంగ్ బంచ్ ఆఫ్ ఎనర్జెటిక్ యాక్టర్స్తో చేస్తే ఏమొస్తుంది అంటే ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి అద్భుతమైన ఫ్లిక్ బయటకు వస్తుందని, సెన్సిబుల్ మూవీ బయటకు వస్తుందని అర్థమైంది. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. లిరిక్స్ అవ్వచ్చు, హాంటింగ్ మ్యూజిక్ అవ్వచ్చు. విజయ్, ఐ థింక్ హీ హాస్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్. కొంత చేసినా కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ద హీరోయిన్ నేను షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్ మాల్విక నాయర్. అండ్ నాని చెప్పనవసరం లేదు. ఐ థింక్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి అద్భుతమైన రియలిస్టిక్ యాక్టర్ కింద, నాట్ ఫర్ మీ బట్ ఎవ్రీబడి వౌచెస్ హియర్. సో హీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా ఎంత బాగా మారుతుంది అనే దాన్ని అద్భుతంగా పోర్ట్రే చేశారు నాని. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ టు టాక్ అబౌట్ నాగి వన్స్, స్వప్న దగ్గరికి ఒకసారి అనుకోకుండా వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసి ఈ హిప్పీ దీనిలో ఉంటే ఏదో కొంచెం డిఫరెంట్ సినిమా తీస్తాడు అబ్బాయి అనిపించింది. బట్ వెన్ ఐ సా హిమ్ ఇన్ ద డ్యూరింగ్ ద ఆడియో ఫంక్షన్, అంటే శేఖర్ కమ్ముల్ గారు ట్యూటిలేజ్ నుంచి వచ్చారని తెలియడము, డాక్టర్స్ పేరెంట్స్ అవ్వడము, ఇవన్నీ చూసి ఒక డిఫరెంట్ సినిమా తీస్తా అనుకున్నా. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ మనలో ఉన్న క్యారెక్టర్ ఏదో ఒక రకంగా మన సినిమాలో మనం చేసే పనిలో రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఐ థింక్ హీ హ్యాస్ దట్ క్యారెక్టర్ ఇన్ హిమ్, దట్స్ వై హీ గాట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ అవుట్. వండర్ఫుల్. ఎనీ మూమెంట్ ఆర్ ఎనీ పాయింట్ దట్ యూ హ్యావ్ రిలేటెడ్ ఇన్ ది అండ్? డెఫినెట్లీ అండి. అంటే మూడు నాలుగు విషయాలు, అంటే జీవితాన్ని ఆస్వాదించకుండా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసే ఒక ఫారినర్ నానితో చెప్తారు కదా, అదవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోయిన సంఘటన కావచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దెర్ ఇస్ అ ఫిలాసఫీ అండర్నీత్ యునో దట్ రన్స్ త్రూ అవుట్ ద మూవీ. దే ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యు నీడ్ టు లర్న్. యాజ్ దే సెడ్ యునో ఇట్స్ ద జర్నీ, యూనో సెల్ఫ్గా మనం ఎవరు మన హువామై అనే పాటని బహుశా చాలామంది పాడుకుని ఉంటారు కానీ మాట్లాడు అనుకుని ఉండరు. సో ఏ జింతకి నహి నా మిలేగి దుబారా లాగా ఏ మూవీ నా అయ్యేకి దుబారా. ప్లీజ్ గో వాచ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ రెండు రోజులు టికెట్లు దొరకల నాకు. స్వప్న, ఐ వాజ్ సో హ్యాపీ. మామూలుగా బాధ వేస్తా టికెట్లు దొరకపోతే, ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే సినిమా ట్రైలర్ చూసిన రోజు అడిగాను ఎవడి డైరెక్టర్ అని, అంత ఈర్ష్య పుట్టింది ట్రైలర్ చూసి. నేను ఎందుకు తీయలేకపోయాను ఇలాంటి సినిమా, నాకెందుకు ఇలాంటి థాట్ రాలేదు, బికాస్ ద మౌంటైన్స్ ఆర్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ట్రెక్స్కి వెళ్ళేదాన్ని. సో చూసి నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, అయినా దాని గురించి కథ అనేది రాలేదు. అంటే మేమెంత ఈ కమర్షియల్ యాంగిల్ గురించి ఆలోచించి ఇక్కడ ఈ ట్రాప్లో పడిపోయామో చూడండి. వి థింక్ వీఆర్ మేకింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్, వీ వాంట్ టు మేక్ డిఫరెంట్ ఫిల్మ్స్, బట్ నాగి యాక్చువల్లీ మేడ్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ నాగ్ అశ్విన్ ఎవడు అనేది ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరికీ అర్థమైపోయింది. అండ్ నాగ్ అశ్విన్, వెన్ ఎవర్ యూ మేక్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్, ఐ విల్ బీ దేర్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫర్ ఆల్ యువర్ ఫిల్మ్స్ ఫ్రమ్ నౌ ఆన్.
ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్. అండ్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, నాని వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ యాక్టర్స్ వీ హ్యావ్. ఒక కమర్షియల్ హీరోగా చేస్తూ ఇన్ని సినిమాలు ట్రావెల్ చేసి కమర్షియల్ హీరోకి ఒక మీటర్ ఉంటుంది, దానికి కొన్ని సపోర్ట్ డైలాగ్స్ ఉంటాయి, పంచ్ డైలాగ్స్ ఉంటాయి, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని వదిలేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నందుకే ఒప్పుకున్నందుకే హ్యాట్స్ ఆఫ్ టు నాని. బాలీవుడ్లో చూస్తుంటాం ఈ ట్రెండ్, మన హీరోలు వచ్చి చాలామంది పొగుడుతుంటారు సినిమాలు కానీ ఎవరు సైన్ చేయరు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ ఎక్సెప్టింగ్ దిస్ సబ్జెక్ట్. అండ్ టూ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఆల్ దో ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ మీటర్ నుంచి కొత్త నానిని చూశాను నేను, అంటే ఫస్ట్ టైం హీరోగా కనపడలేదు నాకు, సుబ్రహ్మణ్యం కనిపించాడు, నాని కనిపించలేదు అసలు. సో దాట్ వాజ్, ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ టు డేట్. అండ్ ఇక్కడ నుంచి తన కోసం డైరెక్టర్స్ ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ రాస్తారని అనుకుంటున్నాను. అండ్ విజయ్, ఐ డోంట్ ఐడెంటిఫై యూ యాజ్ విజయ్, సారీ, యు ఆర్ రిషి ఫర్ మీ. ఇంకా ఐ కాంట్ కాల్ యూ విజయ్, నాకు విజయ్ అంటే రెండు మూడు సార్లు ఆ ఎవరు అంటున్నాను నేను, స్ట్రైక్ అవ్వట్లేదు. రిషి, యూ ఆర్ రిషి, రిషి ఇస్ యూ. అండ్ ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఫర్ అన్ యాక్టర్. మాలవిక కూడా చాలా 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 బాగా చేసింది. సో ముగ్గురు అసలు ఆణిముత్యాల్లాగా ఉన్నారు సినిమాలో. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్, మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నేను నలుగురితో వెళ్ళాము, ఇంటర్వెల్లో అసలు ఎవడు మాట్లాడుకోవట్లేదు, అలా చూస్తున్నాం స్క్రీన్ని, పాప్కార్న్ లేదు, మంచినీళ్ళు లేదు, ఏం లేదు. సినిమా వచ్చేసి ఫినిష్ చేసి వచ్చి కార్లో కూర్చున్నాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్, ఎంత అద్భుతమైన సినిమా అని. అంటే మనల్ని నవ్వించే సినిమాలు, ఎంటర్టైన్ చేసే సినిమాలు బోల్డ్ ఉంటాయండి, కానీ రియలీ ఫిల్మ్స్ దట్ టచ్ యూ అండ్ మన లైఫ్ గురించి మనల్ని ఆలోచించేసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ నాగి, దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రిమైన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా యాజ్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు ఐ హావ్ టు టాక్ అబౌట్ దీస్ టూ క్రేజీ పీపుల్ కాల్డ్ స్వప్న దత్ అండ్ ప్రియాంక. వీళ్ళిద్దరు కొంచెం మెంటల్ అండి, గ్యారంటీగా మీకు చెప్తున్నాను, అదిగో నాని కూడా ఒప్పుకుంటున్నాడు, వీళ్ళిద్దరు కొంచెం మెంటల్. ఎంత ధైర్యం అండి అసలు వీళ్ళకి ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవడం అసలు. అంటే ఓ పోనీ, గత లాస్ట్ సినిమాలో 50 కోట్లు చేసుకున్నాము, సరే చేద్దాం అంటే ఓకే. ఎంత ధైర్యం అండి, అసలు ఏం పెట్టి పెంచుతున్నారు దత్ గారు మిమ్మల్ని, ఎవడు ఒప్పుకుంటాడు. బట్ ఐ లవ్ యూ బోత్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. లేకపోతే చెప్తున్నాను మీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేసేవాడు కాదు ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ గట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ టేస్ట్. అండ్ నిజంగా అంటే తమిళ్ మలయాళం సినిమాలు చూసి బాధపడేదాన్ని నేను, ఎందుకు మనం ఇంత మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అని. డెఫినెట్గా ఇప్పుడు వీ హ్యావ్ హోప్, ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇలాంటి ప్యాషనెట్ మేకర్స్ ఉన్నారు, అండ్ పీపుల్ హూ సీ వాట్ నాగి సా. అంటే ఎక్కడ కూడా మీరు కాస్టింగ్లో ఒక్క ప్లేస్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్ దిస్ అండి, మీరు అసలు మీ ఫేస్బుక్ పేజెస్ ఓపెన్ చేస్తే ఎవడో సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన రోజు ఎక్కడో ఎక్కడో మీ ఫ్రెండ్స్ పెట్టుంటారు, ఎందుకంటే నా బోల్డ్ మంత్ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు ఫేస్బుక్ పేజ్ మీద, రాశారు సినిమా గురించి. నా మాట వినొద్దు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరి మాట వినొద్దు మీరు. బట్ మీరు కనుక ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిపోతే యుల్ బి మేకింగ్ అ బిగ్ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఆ అద్భుతమైన విజువల్స్, హిమాలయన్ విజువల్స్ టీవీలో అసలు యు విల్ నాట్ ఎంజాయ్ ఇట్. గ్రావిటీ సినిమాని టీవీలో చూస్తే ఎలా ఉంటుందండి, చండాలంగా ఉంటుంది. సో ప్లీజ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ సినిమాని చూసిన తర్వాత నిజంగా అనుభూతి అనే వర్డ్కి మీకు అర్థం తెలుస్తుంది. సో గో వాచ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇన్ ద థియేటర్. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, గాడ్ బ్లెస్ అండ్ మెనీ మెనీ మోర్ సచ్ గ్రేట్ సక్సెసెస్ టు యూ. నందిని గారు, ప్రతి మాట నిజంగా అనుభూతి చెంది మీరు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది, బికాజ్ దట్స్ వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. అండ్ మీరు అన్నట్టు సినిమాని మామూలుగా మమ్మల్ని పిలుస్తారండి ఇలా ఫంక్షన్స్కి వచ్చి, ఫార్ములా చాలా బాగా చేశారండి ఇవన్నీ చెప్పాలి, కానీ ఇవాళ రావాలనిపించింది. ఇంకోటి ఇండియా మ్యాచ్ జరుగుతుంది ఇవాళ, ఏ టైంకి స్వప్న అని అడిగాను, కానీ మ్యాచ్ అవ్వకపోయినా కూడా వుడ్ హావ్ కమ్, బికాస్ మ్యాచెస్ కమ్ అండ్ గో, ఫిల్మ్ లైక్ దిస్ ఇస్ రేర్, వెరీ వెరీ రేర్. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి, అంటే సినిమా చూసిన తర్వాత
నాకెందుకో తెలియదు, అంటే నా తెలుగు సినిమా అంత దూద్కాసి అంటే హిమాలయన్ అంత ఎత్తు ఎదిగిందేమో అన్న ఫీలింగ్లో నాకు తెలియకుండానే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అన్నమాట. అంటే నా తమిళ్ ఫిలిం మేకర్స్, నా ఫ్రెండ్స్ మలయాళం ఫిలిం మేకర్స్ అంటూ ఉంటారు, ఏంట్రా మీ తెలుగు ఫిలిం మేకర్స్ అందరు మా చెన్నైలో కొచ్చిలో క్యూలు కడతా ఉంటారు సినిమాల కోసం అని. వాళ్ళందరికీ గర్వంగా చూపించవచ్చు ఈ సినిమాని. అండ్ సెకండ్, నేను సినిమా అంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. బయటకు వచ్చిన తర్వాత అరవాలనిపించింది, అంటే నేను మంచి సినిమా చూశాను. అండ్ ఎలా అంటే నాకు ఈ సోషల్ మీడియా లేకపోతే నాకు ఎలా అరవాలో తెలియలేకుండావచ్చు. థ్యాంక్స్ టు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఐ కుడ్ రియల్లీ షౌట్ అబౌట్ దిస్ మూవీ, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యు నో షౌటింగ్ అబౌట్ దిస్ మూవీ. అండ్ ప్రియాంక దత్ గారికి అండ్ యూనో స్వప్న గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే సుఖాన్ని ఇవ్వగలదు కానీ సంతోషాన్ని తేలేదు. ఆ మెసేజ్ని చాలా సున్నితంగా ఇంకా మంచి మంచి విషయాలన్నింటినీ కలిపి ఎంగేజ్ చేస్తూ కన్విక్షన్తో కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తూ 2 అవర్స్ పాటు ఏడిపించి నవ్వించి చూపించారు కంప్లీట్ మూవీ. అండ్ నాగశ్విన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మనుషులకి మనుషులు గుర్తు చేశారు మీరు. చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, సో రివీల్ చేయకూడదు. సో ఓవరాల్గా నేను చెప్పాను నా ఫ్రెండ్స్కి ఏంటంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే మల్టీప్లెక్స్ పోయినప్పుడు పద డబ్బులు తగలెట్టుకొద్దాం అని అనిపిస్తుంటుంది, బట్ ఈ మూవీకి నేను ఎంత పెట్టినా తక్కువ అనిపించింది నిజంగా. ఇట్స్ వెరీ వెరీ ఆనెస్ట్ ఎమోషన్ ఐమ్ టెలింగ్. వండర్ఫుల్. ఐ వాంటెడ్ టు టెల్ దేర్ వాస్ ఒక ఆడియో ఫంక్షన్లో దేర్ వర్ పీపుల్ హూ వర్ సేయింగ్ తమిళ్లో ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తెలుగులో రావట్లేదు అని. ఐ థింక్ ఫర్ ఎవ్రీవన్ దిస్ మూవీ ఈజ్ అన్ ఆన్సర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ ఫస్ట్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ ఎంటరింగ్ అగైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అగైన్ ఆఫ్టర్ ఆంధ్రాలో రాక్షసి 2 ఇయర్స్ తర్వాత. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ 2 లేడీస్ ప్రియాంక అండ్ స్వప్న. వితౌట్ దెమ్ నథింగ్. సారీ అబౌట్ మై లాంగ్వేజ్ అండ్ తెలుగు రాలేదు ఇంకా, ఐఎమ్ లర్నింగ్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ఓ కళ అని ఒక సాంగ్ ఉంది ఇదిలో. దిస్ ఈజ్ 1 డ్రీమ్ ఆఫ్ మిస్టర్ నాగి. నాగీస్ డ్రీమ్ ఇది. నెక్స్ట్ డ్రీమ్కి విషన్ దిస్ 2 పీపుల్ కెమెరామెన్. ఇంతవరకు ఐ మీన్ మ్యూజిక్ ఐ వోంట్ సీ దట్ మచ్ మూవీస్ ఇన్ తెలుగు అప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాక్టర్స్ స్టిల్ నౌ ఇన్ దిస్ ఏరియా, బట్ నౌ ఐ ఫౌండ్ 2 పీపుల్ ఆఫ్టర్ కమల్ హాసన్ సార్. మై ఫేవరెట్ దిస్ ఈస్ మై థాట్ ఆఫ్టర్ కమల్ హాసన్ సార్. దిస్ ఈస్ ట్రూ బాటమ్ ఆఫ్ ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఆఫ్టర్ కమల్ హాసన్ సార్ వెన్ ఏనా బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్. బికాస్ ఫస్ట్ ఆర్ఆర్ చేసినప్పుడు బీజిఎం చేసినప్పుడు ఫస్ట్ టైం ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్. ఐఎమ్ యువర్ ఫస్ట్ ఫ్యాన్, గివ్ మీ దట్ స్పేస్. అండ్ సారీ రాధన్ గారు, ఫస్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఇంకా ఈ అక్కని మించి ఇంకెవరూ పొగిడిపో ఇంకెవరూ పొంగరు, నేను ఫస్ట్ ఫ్యాన్. అగైన్ దిస్ గై ఈజ్ వెరీ 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 కొత్త న్యూ గై. ఐ లైక్ దెమ్. వై రిషి డైడ్ ఇన్ ఫస్ట్ హాఫ్లో ఐ ఫెల్ట్ లైక్ దట్ బికాస్ వెరీ క్లోజ్ టు ఎనీ యంగ్స్టర్స్. దిస్ మూవీ ఈజ్ క్లియర్ యంగ్స్టర్స్ పవర్. ఐ 100,000 times ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. థ్యాంక్ యూ నాగి అండ్ థ్యాంక్ యూ ప్రియాంకాజీ అండ్ థ్యాంక్ యూ స్వప్నాజీ. ఐ థింక్ దెర్ వాజ్ నో కష్టం బికాస్ ఎవ్రీవేర్ యూ సీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో మా జాబ్ చాలా ఈజీ అయింది అక్కడ షూట్ చేయడం, ఎక్సెప్ట్ ఫర్ ద ఫిజికల్ ఎఫర్ట్. ఐ థింక్ ద విజువల్ ద ఐ గాట్ ఇన్ ఆఫ్ ఫీస్ట్ ఇన్ ద హిల్స్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. రాకేష్ గారు సినిమాటోగ్రాఫర్. యా, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దిస్ అ వెరీ స్ట్రాంగ్ ఫిలాసఫీ ఇన్ ద ఫిల్మ్. యా, అండ్ ఇట్స్ పుట్ ఇన్ అ వెరీ సటిల్ హ్యూమర్ అండ్ ఐ హోప్ మోస్ట్ పీపుల్ గెట్ ఇట్ బికాస్ దట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఆస్క్ ఇన్ దర్ లైఫ్స్ దట్ హూ ఆర్ దే. ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ రీచ్ దట్
emotion. Because I got to I questioned myself a lot after while making this film. Do I really want to do this job, or do I really want to be a cinematographer? And that kind of opened up a lot of clarity in my head. And wonderful, Rakesh Garu. Yeah. Thank you. And ఈ సినిమా చూసిన తర్వాత ఎవరిని ఎలా ఉంటారని చూడాలనుకునే క్రమంలో సినిమాటోగ్రఫర్స్ ఎలా ఉంటారని చూడాలనుకున్నాను. ఎంత చిన్నగా ఉంటారని అయితే నేను అనుకోలేదు. సో దట్స్ రాకేష్ అండ్ నవీన్. హై నవీన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యా, ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఏమంటారు 40 క్రికెట్ కామెంట్. యా, కాదు కాదు. నో, అంటే లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఏమంటారు ఫిల్మ్. In Nepal, we didn't have to do any production design. Like, everything was set there, and we were just there to like tell our story. And what everything was prepared. The mountains gave us the atmosphere and the kind of weather we had, and just the lovely atmosphere there. Everything was set for us. All we had to do was only ఒక మంచి సినిమా షూట్ చేసుకున్నాం. I think that was the coolest thing that we had to do. I think. Yeah, Navin Jepnatu, Nepal kellina. Oh wait, sorry, first one starts. So first ante kot ee cinema story raaskunna tarvata nenu Priyanka gar tho kalisi maatladutunappudu I just said nen ee cinema ches ade ala Himalayalu kelthunnanu cheppan gaani ee cinema meer teestara ani adagankoledu endukante I thought nobody would accept to do this film. Ante ilanti film chese dhairyam evariki and telugu cinema lo untundi, or maybe it's not even fair and chance teeskuntara ani anukunnanu. Kani not only did they take the chance, nakanna ekku nammaru cinema ni, nakanna ekku iddaru nani Priyanka iddaru nakanna ekku nammi konni saalu cheptune vallu anamata. Yeah, don't worry, now this movie is going to be a 10 crore film, this is going to be this, ante paapam encourage chestunnaremo anukunnanu kottondi kada ani. But they believed in it and it worked out, and I'm so happy it worked out. And inka indi Nepal, the Dudkashi ki enduku vellam ee cinema kosam, Himalayal ki enduku vellam ee cinema kosam, ante mem Nepal schedule start chesin ventane ఒక జస్ట్ నెక్స్ట్ డే బయలుదేరుతున్నాం ట్రెక్ మీద. ఆ రోజు ఆ ముందు రోజు రాత్రి అమిలియా హిల్రీ కలిసింది. అది 10 ఎడ్మండ్ హిల్రీ గ్రాండ్ డాటర్ అనమాట, ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కినామా. సో ఆమె కలిసి మాకు చెప్పింది ఇది మౌంటైన్స్ ఆర్, అంటే చెప్పింది చాలా చెప్పింది, బట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మౌంటైన్స్ ఆర్ అలైవ్, లైక్ దే ఆర్ గాడ్స్. అండ్ నువ్వు ఇప్పుడు ఏదో కంట్రీ పిఎం అయినా, నువ్వు ఏదైనా సూపర్ బిజినెస్ మ్యాన్ అయినా, జస్ట్ నార్మల్ పోర్టర్ అయినా, మౌంటైన్స్ డోంట్ కేర్. అందరూ ఈక్వలే మౌంటైన్స్ ముందు. సో ఇఫ్ ద మౌంటైన్స్ వాంట్ యూ టు డూ దిస్ ఫిల్మ్, దే లెట్ యూ డూ ఇట్. అండ్ ఇఫ్ దిస్ మూవీ హ్యాస్ టు హ్యాపన్, ఇట్ విల్ హ్యాపన్. జస్ట్ రెస్పెక్ట్ ద మౌంటైన్స్ అన్నారు. అండ్ నాట్ ఓన్లీ డి ద మౌంటైన్స్ వాంట్ అస్ టు మేక్ ఇట్, అంటే గాడ్ ఇస్ ద ప్రొడక్షన్ డిజైనర్ అనుకుని వేద్దాం అనుకున్నాం టైటిల్ కార్డ్, బికాస్ దట్స్ వాట్ హ్యాపన్. మాకు మీ ప్రొడక్షన్ డిజైన్ ఎక్కడ మాకు ఏం కావాలనుకున్నా పక్కన నేపాల్ నుండి, అంటే వైజాగ్ నుండి హరికేన్ వస్తుంది అనుకున్నా, వి వెంట్ అహెడ్ అండ్ వెంట్ టు ద నెక్స్ట్ లొకేషన్ అండ్ సమ్ ఆఫ్ ద టైఫూన్ అండ్ టు పాకిస్తాన్ అనమాట. బట్ యా, అంటే గాడ్ ఇస్ ద ప్రొడక్షన్ డిజైనర్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, అందరూ కొత్త వాళ్ళతో వచ్చేసాం ఈ సినిమా. నేను కొత్త వాడినే కాకుండా కథ కష్టం కాకుండా ఎంటైర్ డిపార్ట్మెంట్, మా వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు. అండ్ వి డిడ్ I think we did a pretty great job. Cheers, guys. Yay. What to I think, you know, yemi ela start chesam ee cinema enta hope tho start chesam kanna ivala maaku ee cinema ki meer ichina response, especially, you know, I definitely want to do a special thanks to the press. Nijanga ee cinema ni chusina ante ekkado enta nammina ekkado oka chinna bayam mainstream cinema ki. Though it is an out and out commercial formula film, ekkado we are going a little different. Accept chestara cheyra prathi cinema ki unde bayame. By 2 o'clock in the afternoon, cinema release aina 2 o'clock ki varsham, it's a rain of reviews, rain of good wishes, rain of, you know, blessings. Thank you so much, media. Thank you so much prathidan ki media ni
ఊరిని ఆ మాట ఈ మాట అంటాం అలవాటైపోయింది. బట్ మంచి సినిమా తీస్తే మీడియా వెనకాల ఉండి నడిపిస్తుంది అంటానికి నిదర్శనం ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ ఎవర్ విష్డ్ గుడ్ ఫర్ అస్ అండ్ యునో ఎస్ వీఆర్ బ్యాక్ విత్ గుడ్ సినిమా. ఎస్ యాక్చువల్లీ నేను సుబ్రహ్మణ్యంని లైఫ్లో, నిజం లైఫ్లో నేను సుబ్రహ్మణ్యంని. బట్ ఐ థింక్ మనం అందరం, ఆల్ ఆఫ్ అస్ ఆర్ సుబ్రహ్మణ్యంస్, బట్ మనలో మనందరిలో ఒక రిషి ఉన్నాడు అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ హిమ్. నాగి ఈ రోల్ నాకు ఇచ్చినప్పుడు చెప్పాడు విజయ్, ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్ రా అని. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీ ఛానల్డ్ ద రిషి ఇన్ మీ. ఒక సేయింగ్ ఉంది, దెర్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ యువర్ లైఫ్, ద డే యు వర్ బోర్న్ అండ్ ద డే యు నో వై. సో మనం ఈ వరల్డ్లో పుట్టినరోజు మన అందరికీ తెలుసు, ద డే ఐ నో వై, నేను ఎందుకు పుట్టాను అనేది. ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు నోయింగ్ వై. రిషి ఫౌండ్ హిస్ దూత్ కాశీ, రిషీస్ వై వాజ్ దూత్ కాశీ అండ్ ఐఎమ్ ఫైండింగ్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై దూత్ కాశీ అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ అ హ్యూజ్ స్టెప్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఫైండ్ యువర్ దూత్ కాశీస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ దే ఆల్సో సే యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్. సో ఈరోజు సక్సెస్ ఫంక్షన్లు ఉన్నాం అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఐఎమ్ స్పెండింగ్ మోస్ట్ టైమ్ విత్ మై టూ లవ్లియెస్ట్ ప్రొడ్యూసర్స్ స్వప్నక అండ్ ప్రియాంక, మై డైరెక్టర్ నాగి, మై లవ్లీ కెమెరామ్యాన్ అండ్ నాని. అండ్ సో ఐ థింక్ ఎటు యావరేజ్ చేసినా ఐఎమ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో వీళ్ళని వదలకుండా మ్యాక్సిమం టైం వీళ్ళతోనే గడపాలని ఐ హావ్ మేడ్ మై ప్లాన్స్. ఫస్ట్ ఐ థింక్ యాక్టర్ అవడం వల్ల డిసడ్వాంటేజ్ అంటే మైక్ లాష్లో వస్తుంది. సో ముందు నేను ఈరోజు మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మామూలుగా సక్సెస్ మీటో లేదంటే సక్సెస్ పార్టీ అంటే మామూలుగా వచ్చి ఫార్మాలిటీకి ఎవరో ఇక్కడ అందరూ మైక్ తీసుకొని అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నందిని కానీ, క్రాంతి గారు కానీ, ఎవ్రీబడి, మధుర శ్రీధర్ గారు కానీ, ఇక్కడ నాగ చైతన్య కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు, అండ్ ముఖ్యంగా శేఖర్ కమల గారు, ఆయన అలమొదలైంది సినిమా చూసి రిలీజ్కి ముందు నాకు పెద్దగా ఎక్కలేదంటే అప్పటి నుంచి ఆయన నాకు నచ్చడు. అయితే ఈరోజు ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏమైతే మాట్లాడారో నాకు ఇప్పుడు చాలా చాలా నచ్చుతున్నారు. శేఖర్ సార్ ఐ లవ్ యూ అండ్ సుబ్బు స్పీకింగ్. యా దిస్ ఇస్ సుబ్బు. అయితే అండ్ మీరందరూ నన్ను తిట్టుకున్నా ఏం చేసినా సరే ఐఎమ్ సారీ. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ టీమ్ ఇండియా. నో అంటే మళ్ళీ సినిమాల మీదకి రాబోతుంది కంప్లీట్ కాన్సన్ట్రేషను. సో థ్యాంక్ యూ గైస్, బట్ ఐ థింక్ యూ ప్లేడ్ రియలీ వెల్. కవర్ చేశానా? సరే. ఎనీవేస్, మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ కష్టపడిన టీము మా టీంలో. సో వాళ్ళంతా చాలా ఎక్కువ కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ గైస్. మా ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఇలా రావడానికి కారణం, అందరూ లేరు ఇక్కడ బట్ కొంతమంది ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ రోల్ నిజంగా అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇదేంటి సుబ్రహ్మణ్యం లాగా ఎప్పుడు ఆలోచించలేదు, లెక్కలేసుకొని ఈ సినిమా మనకేం చేస్తుంది, ఈ సినిమా మన కెరీర్కి ఏం చేస్తుంది అని. సేమ్ అదే ఈ సినిమాకి కూడా చేశాను, గట్ ఫీలింగ్ అంతే, నమ్మాను, ఐ జస్ట్ వెంట్ అహెడ్. బట్ అలాగే ప్రతి సినిమాకి వెళ్తాం, బట్ ప్రతి సినిమాకి మనం నమ్మిన దానికి అది ఆఫర్ చేసేదానికి తేడా ఉంటుంది. సో ఈసారి నేను నమ్మిన దానికంటే ఎక్కువ ఆఫర్ చేసింది ఈ సినిమా. సో ఈ టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈ టీమే నా ముందా మా టీంకి మా టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ యా చాలా చాలా గర్వంగా ఉంది. అంటే ఇంతకుముందు దాకా ఏ ఫంక్షన్ అయినా సరే మేము మాట్లాడాల్సిన ఫంక్షన్, ఐ థింక్ ఈరోజు ఇంతమంది ఇంత మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. జస్ట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్.